మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఏ ఒక్క సీటు కూడా బీజేపీ పార్టీ గెలవలేదు. అలాంటి సందర్భాల్లో ఒక్కసారిగా ఒక ఉప్పెనలాగా ఎంపీ ఎలక్షన్ ఎలా గెలవగలిగారంటే ఏం చెప్తారు? ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా తెలుసు, అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చేసిన పొరపాటే. అది పొరపాట, వాళ్ళ ఊహ, పార్టీని నడిపేదాన్ని అంటే వాళ్ళ వ్యూహం ఏ విధంగా ఉంటారో వాళ్ళు రచించిన వ్యూహం మాత్రం తెలంగాణ ప్రజలు వ్యతిరేకించారు. కాబట్టి భారతీయ జనతా పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో పాత వాళ్ళు అందరూ నడవబట్టి కొత్త వాళ్ళని ఎన్నుకున్నారు. కొంత సీనియర్లు కూడా గెలిచారు అనుకోండి, వేరు విషయం. అసెంబ్లీ ఎన్నికల్లో సాక్షాత్తు ముఖ్యమంత్రిని ఓడించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి వాళ్ళ వ్యూహాలు కొద్దిగా అద్భుత పక్కకు పోయినా కూడా పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి ముఖ్యంగా మోడీ హవా ఫుల్ పనిచేసింది. దాంతోపాటు ఈటల రాజేందర్ గారి అభ్యర్థిత్వం కూడా బలంగా ప్రజలకు వెళ్ళింది. ఎందుకంటే ముగ్గురి గుణగణాలు తెలుసుకుంటే ఈటల రాజేందర్ గారు సౌమ్యుడు, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో నెంబర్ 2లో ఉన్న వ్యక్తి, మంచి కరోనా సమయంలో కూడా తెలంగాణ ప్రజలను బాగా సేవ చేసిన వ్యక్తి. కాబట్టి ఆయన గుణగుణాలు, ఈ ఇద్దరు గుణగుణాలు చూసిన తర్వాత ఈ మాకు క్యాండిడేట్తో పాటు మోడీ బాగా వేవ్ బాగా పనిచేసింది. దాని తగ్గట్టు కూడా మేము కూడా ఉత్సాహంతో ఎట్లానే సార్ భారతీయ జనతా పార్టీ గెలవాలి, నరేంద్ర మోడీ గారి మూడవసారి ప్రధానమంత్రిగా చూడాలి మేమందరం, మా అందరి కళ, భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కళ, నరేంద్ర మోడీ గారు ఇంకొక 20 సంవత్సరాలు ఈ దేశాన్ని ఏలాలే, భారతీయ జనతా పార్టీ అన్ని రంగాల్లో ప్రపంచంలో ముందుకెళ్ళాలి అనేది భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కళ. అందులో భాగంగానే అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి అందరు ఉత్సాహంగా, మరింత ఉత్సాహంగా, రెట్టింపు ఉత్సాహంగా పనిచేశారు, బలం తెచ్చుకొని మరి పనిచేశారు. కాబట్టి దాంట్లో కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు, అందరం కలిసి పనిచేసినాం. అందుకోసం ఈ భారీ మెజార్టీ, ఓరి ఊహించని మెజార్టీ ఏదైతే మేము 23,000తో అసెంబ్లీ ఎన్నికల ఓడిపోయినామో అంతకు తగ్గట్టు 108,000 మెజార్టీతోని మళ్ళీ ఎల్బీ నగర్లో పుంజుకోవడం